ఏంటికి రాదన్న గుంత తెచ్చండా అజోల పెంచుకోవడానికి ఫిట్ తయారు చేసుకుంటున్నాను అన్నది అజోల అంటే అదేంటన్నా అజోల నంగమ్మ ఒక చిన్న నాచు మొక్క ఇది మన ఒర్మలు వేసుకుంటే 15 రోజులకు పాకిపోతుంది మనకు ఒర్మడికి ఎరువులాగా పని చేస్తుంది అన్న రాజన్న నువ్వు ఇది ఖర్చు లేకుండా చేసుకుంటున్నావు కదా మాకు చెప్పు మేము చేసుకుంటాం ఇది ఖర్చు లేకుండా అజోల చెప్తానక్క అజోల తయారు చేసుకోవడానికి 10 అడుగులు జంపు 3 అడుగులు వెడల్పు ఒక అడుగు లోతు గుంత తీసుకోవాలమ్మ అజల్ల తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఒక తట్ట పుట్టమన్ను ఒక తట్ట పేడ గుప్పెడు అజల్ల నీళ్లు గుంతకు సరిపోయే కవర్ గుంత తవ్వుకునేదమ్మ దీనికి సరిపోయేమైన కవర్ పరుచుకున్నాను పరుచుకున్నాం కదమ్మ చుట్టూరు ఈ కవర్ జారిపోకుండా చుట్టూరు మట్టి కప్పుకున్నాం ముందుగా అర్ధడుగు వచ్చే వరకు నీళ్లు పోసుకోవాలి అరలు నీళ్లు చిన్నగా పోసుకున్నాం కదమ్మా తర్వాత పేడ కలుపుకున్నాం అమ్మా తరువాత పుట్టమట్టిని వేసుకోవాలి తరువాత గుప్పెడు అజొల్లాను చల్లుకోవాలి ఇలా చల్లుకున్న అజొల్ల ఉంటంతా పాకిపోతుందమ్మ 15 రోజులది ఈ విధంగా తయారైన అజొల్ల పదారి కేజీలు తీసుకొని ఒర్మడిలో నాలుగు మూడలు చల్లుకోవాలి అజోలను చల్లకం వల్ల ఉపయోగం ఏమన్నా పదారి కేజీలు అజోల చల్లుకుంటే మడిలో 15 రోజులకు పాకిపోయి 40 కేజీలు అజోల తయారవుతుంది అలా తయారైన అజోల ఒకరోజు నీళ్లు పెట్టకుండా మడిలో తొక్కేయాలి అలా తొక్కేసిన అజోలమ్మ కుళ్ళి పంటకు 16 కేజీలు నత్రజని అందిస్తుంది అంతేకాకుండా 35 కేజీల యూరియాతో ఇది సమానం పంటకాలంలో అమ్మా ఇది మూడు సార్లు చల్లుకోవాలి 20 రోజులకు ఒకసారి 40 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి చల్లుకోవాలి అలా మూడు సార్లు అజొల్ల చల్లుకోవడం వల్ల 105 కేజీలు యూరియాతో సమానం యూరియాను చల్లుకోవాల్సిన అవసరం ఉండదమ్మ అజొల్లను చల్లుకోవడం వల్ల కలుపు తగ్గించుకోవచ్చు భూసారం పెరుగుతుంది చీడపీడలను నివారించుకోవచ్చు అన్నా అజొల్లను చల్లుకునేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా మడిలో చల్లుకునేటప్పుడు నీళ్ళు ఉండాలమ్మా తొక్కేటప్పుడు నీళ్లు లేక ఉండాలి మళ్ళీ నీళ్లు చల్లుకు నీళ్లు పెట్టుకొని చల్లుకోవాలి నీడ కిందనే అజొల్ల ఫిట్ను తయారు చేసుకోవాలమ్మ అంతేకాకుండా అజొల్లలో మాంసం కృత్రిమం ఎక్కువ ఉన్నందువలన పశువులకు మేతగాను కోడి పిల్లలకు మేతగాను ఉపయోగపడుతుంది మంచి విషయం మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అన్న చాలా సంతోషం అమ్మా